బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనే భావనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎలా తుడిపేసుకుంటారు దాన్ని? నాకు ఇచ్చిందంటే సీటు బీజేపీ ఏఎంఐఎం ఒకటి కాదు, అంతే అంతే. నాకు ఇచ్చారంటేనే వాళ్ళు సీటింగ్ అయిపోయాయి, యు జస్ట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఏఐఎంఐఎం కెన్ నెవర్ బీ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ పరంగా ధర్మపరంగా స్నేహితులు కాదు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, వీళ్ళ ఇంట్లో వేరే ఫంక్షన్ అంటే ఎవరెవరిని పిలిచినా అది వేరే కథ. మనం అది ఇందులోకి లాగకూడదు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్, పర్సనల్ రిలేషన్ వెరీ వెరీ డిఫరెంట్, అది వేరు. కానీ పొలిటికల్గా, రాజ్యపరంగా, దాని తర్వాత ప్రజాస్వామ్యం పరంగా నాకు అవకాశం ఇచ్చారు అంటేనే వాళ్ళు తుడిపేశారు. ఫర్ ఎవర్ దే హ్యావ్ ఎరేస్డ్ ఇట్ టు టెల్ పీపుల్ అండ్ టు టెల్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీ. కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన ఎంఐఎం కార్యకర్తలు నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు అసలే రంజాన్ మాసం మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? అసద్ ప్రచారానికి అడ్డుపడని ధీమా మీకు అనిపిస్తుంది? అసదుద్దీన్ గారు అడ్డుపడతానంటే పడనివ్వండి, దానివల్ల ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకే అర్థమైపోతుంది కదమ్మా. రెండోది, అసలు రంజాన్ మాసం అంటేనే వాళ్ళు చాలా శాంతంగా ఉండే మాసం. రంజాన్ మాసం అంటేనే వాళ్ళు భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండే కాలం. రంజాన్ కాలం అంటేనే వాళ్ళు అబద్ధాలు ఏమి ఎటువంటి రూపేణా కూడా తప్పు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే కాలం. అటువంటి కాలంలో ఎవరూ కూడా మామూలు సామాన్య ముస్లిం ప్రజలు ఒక స్త్రీ బీజేపీ పార్టీ నుంచి వాళ్లకు మంచి చేయడానికి, నాయన మేము ఈ పథకాలు చేయాలనుకుంటున్నాము, బాబు మేము ఈ కోసమే మంచి చేయాలనుకుంటున్నామంటే కనుక ఆటంకాలు కలిగించడం కానీ, మాకు ప్రాణ నష్టాలు కలిగించడం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కలిగిస్తున్నారు అంటే అది సామాన్య ప్రజలు కాదు, వేరెవరో స్వార్థ రూపంలో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఏం మాట్లాడుకోకర్లేదు తల్లి, అది రానివ్వండి. వచ్చిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది అతను ఎవరో నిజంగా. కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మని చెప్పండి. రైట్, డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఓకే, అసద్కి ఛాలెంజ్ చేస్తున్నారు? తప్పకుండా ఇస్తాను. ఓకే, ఒకసారన్నా లెట్ అస్ డూ అ ప్రాపర్ ఫైట్ కదా. ఎందుకు కొట్టడము, రాళ్ళిసరడము, యువకులను రెచ్చగొట్టడము, ఆ వీధులలో రానికుండా ఉండడము, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళిసరడము, ఇవన్నీ తెలుసు నాకు, ఇవన్నీ విన్నా నేను. వాటికి భయపడే లేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. ఐ నో హూ ఐఎమ్. ఐఎమ్ నాట్ జస్ట్ అ ఉమెన్ ఇఫ్ ఈస్ థింకింగ్. ఐఎమ్ రుద్రమ్మ హూ ఇస్ బ్యాక్. కొంతమంది మీరంటే పడని వాళ్ళు, అది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అంటారు, దాన్ని ఎలా చూస్తారు? అనేవాళ్ళది ఏముంది తల్లి, ఆనందపడిన వాళ్ళని అని ప్రపంచంలో ఆనందపడే హక్కు అందరికీ ఉంది, అలా వాళ్ళని అనుకోనివ్వండి. ఐ డోంట్ కేర్. ఐ బీన్ గివెన్ అ టాస్క్, ఐఎమ్ టువర్డ్స్ మై టాస్క్, దట్స్ ఇట్. మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం, హైదరాబాద్లో బాగా వైబోతున్న మహిళగా లేదంటే పోటీలో ఉన్న మహిళగా, వాట్ ఈస్ యువర్ విష్ ఆర్ మెసేజ్ టు ద ఉమెన్స్? స్త్రీలందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాం. అంతేనా? నేను గెలిచానంటే నేను నా గెలుపు వాళ్ళందరి గెలుపు. సో ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఉమెన్ ఫ్రెటర్నిటీ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. మనందరం సాధిద్దాం, మనందరం సాధిస్తాము. ఇది మన గెలుపు. మనం ఇళ్లల్లో ఉన్నంత వరకు మనం ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటామో, అది ఇల్లైనా సరే, అది కాన్స్టిట్యుయెన్సీ అయినా సరే, గెలుపును చూపిస్తాం, వెనకాడేదే లేదు. అందుకే స్త్రీ శక్తి అన్నాం, పురుష శక్తి అని అవడంలా. మహిళలకి మాధవిలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు? చాతబస్తీ మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక
ధైర్యము వాళ్లకు లేదు. అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్వావలంబన్ భారత్లో కానీ, ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అది అని చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. అది కాకుండా ముసలి వాళ్ళు, పైబడ్డ స్త్రీలు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదో, వాళ్ళకి ఏ విధంగా వాళ్లకు పెన్షన్ రూపంగా సహాయపడాలా, లేకపోతే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఏదన్నా కల్పించాలా అనేది కూడా ఒకటి ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాక చిన్న పసిబిడ్డలుగా ఉన్న ఆడపిల్లలు, వాళ్ళపైన ముందు ముందుకి ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటివి కట్టుదిట్టం చెయ్యాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి, ఇలా ఏదున్న అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నన్ను చేరాలన్న వాళ్ళకి నేను ఉన్నాను అని ఆశ్వాసనం ఇవ్వగలగడం చాలా ప్రప్రథమమైనది. వీటితో పాటు మీరు అడగని ప్రశ్న, మీకు నేను ఇచ్చే సమాధానం ఇంకొకటి ఉంది. కరసేవకులు ఎంతోమంది పాపం వెళ్ళి వాళ్ళ ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పాత బస్తీలో. అన్ని చోట్ల అందరికీ ఏదో పెన్షన్ రూపంలో వాళ్ళకు వచ్చింది, పాపం వీళ్ళకే అందలేదు. అది కూడా ఒకసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారు, తద్వారా వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని దాన్ని కూడా చర్చించే ఒక విషయం కింద పెట్టుకోవాలని కూడా ఒకటి ఉంది. రైట్, ఒక ఫైనల్ క్వశ్చన్, నేను కంక్లూడ్ చేస్తాను ఈ ఇంటర్వ్యూని. బీజేపీ అంటే సిద్ధాంత పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, సంఘ్, ఆర్ఎస్ఎస్, లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందులో ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి, దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరచూ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు? సంఘ మనిషిని తల్లి. ఓకే, నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయం నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని నేను. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను. ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా, కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు తల్లి. ఓకే, ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరమే ఉంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే, నేను ఎప్పుడు నేను సంఘ మనిషిని, సంఘ మనిషి, సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మా. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిని ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళని చూడండి, వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దాట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు, తల్లి నువ్వు సంఘ మనిషివమ్మా, నీవు నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది, అలా నువ్వు ఎప్పుడో కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి, వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి, ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో, అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలన్నాలో, నేను అన్ని చూలు అంటాను ఇక్కడ, కానీ ఒకటి, నన్ను నమ్మి, నా శక్తిని, నా కార్యశీలతను నమ్మి వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను అకుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.